హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జిటిఏ గేమ్ ప్లే వీడియో. గైస్ గైస్, ఈ వీడియో ఏంటంటే మనం ఆల్రెడీ రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసాం గైస్. అదే మన క్రిమినల్స్కి అయితే మన గుండంకులు అయితే ఒకటైతే చేసిచ్చాడు కదా, ఏంటంటే మన క్లాక్ టవర్ అనమాట, ఫ్రీ ఫైర్లో ఉంటుంది కదా గైస్, ఆ క్లాక్ టవర్ అయితే చేసిచ్చాడు. అలానే ఆ క్లాక్ టవర్లో అయితే మన క్రిమినల్స్ అయితే ఉంటున్నారన్నమాట. ఆ వీడియో కనుక మీరు చూడకుంటే కనుక లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో అయితే వీడియో అయితే లింక్ అయితే వస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరైతే వీడియో అయితే చూసేసి అనమాట. అది పార్ట్ వన్, ఇది వచ్చేసరికి పార్ట్ టూ. గైస్, ఇప్పుడు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి అలానే నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టేసుకోండి మావా. ఇక లేట్ ఎందుకు, మనం అయితే వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం పార్ట్ టూ. ఏంటి మావా అంటే ఇప్పుడు నిజంగానే అక్కడ ఏది మనం కోరుకున్నామని వచ్చేస్తుందా? అరే అవునరా షిన్చాన్, నేను వెళ్ళి చూశాను కదరా, నేను వెళ్ళి చూశాను, అక్కడ క్రిమినల్స్ కూడా ఉన్నారు రా షిన్చాన్. అలానే అక్కడ నేను వెళ్ళి ఇప్పుడు నాకు ఒక కార్ కావాలి, ఇదంతా నేను ఎలా తిరుగుతాను అనేసరికి కార్ వచ్చేసింది రా అక్కడ. అవునా మావా, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎలా మావా? అరే అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం అక్కడ కనబడుతుంది కదా, మన గుండంకు లోపలికి వెళ్ళేసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దుంకుతూ డైరెక్ట్ మనము అక్కడికి అయితే వెళ్ళిపోతాం రా, క్లాక్ టవర్ దగ్గరికి. అవునా మావా, మళ్ళీ వచ్చేది? అరే వచ్చేది మాత్రం కొంచెం కొండ మీద అయితే ఒకటి పోర్టల్ ఉంది రా, ఆ పోర్టల్ కాడికి వెళ్ళంగానే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది రా, ఏదో ఆకాశము భూమి అంత విడిపోయినట్టు, మధ్యలో మొత్తం అంతా గ్లిచ్ అయినట్టు, ఇలా ఇలానో అయిందిరా నేను వచ్చేసరికి ఇక్కడికి. అవునా మావా, కానీ మేము వచ్చేసరికి నువ్వేమైందంటే నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాడ పైన పండుకున్నావు తెలుసా? ఏంటిదిరా? అవునా నేను స్విమ్మింగ్ పూల్ పైన పండుకొని ఉన్నానా? అవును మావా, నువ్వు స్విమ్మింగ్ పూల్ పైన పండుకొని ఉన్నావు. ఏమోరా నాకైతే ఏం కూడా గుర్తుకులేదు, అందుకెళ్ళి ఆ ఫోటోలోకి వెళ్ళానా, ఆ నుంచి మాయమైపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక్కడనే మన డోరేమోన్ కాపాడిన తర్వాత నుంచి నాకు అంతా గుర్తుకుంది. దానికి ముందు నాకు అసలు ఏమైందో కూడా నాకు గుర్తుకులేదు అసలు. సరేలే మావా, ఏదైతే అదైంది కానీ మేము కూడా వస్తాం మావా, మాకు కూడా చూడాలని మావా. ఫ్రీ ఫైర్ ది క్లాక్ టవర్ ఓన్లీ గేమ్ లోనే చూసాము, రియల్ గా ఎలా ఉంటుందో మావా, ప్లీజ్ మావా మేము కూడా వస్తాం మావా అక్కడికి, మమ్మల్ని తీసుకుని వెళ్తావా? రే తీసుకొని వెళ్తాను రా, కానీ దానికి ముందు అయితే మీరు ఒకటి చేయాల్సి ఉంటది రా. అవునా మావా, ఏంటి మావా అది చెప్పు మావా, మీకు కన్ఫర్మ్ చేస్తాం. ఏమంటారు డోరేమోన్? అవునా షిన్చాన్, రే ఏం లేదురా షిన్చాన్, ఈ వీడియోని అందరినీ ఒక లైక్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోమని చెప్పరా షిన్చాన్. ఓ అంతేనా మావా, మావా మన సబ్స్క్రైబర్స్ చూడు మావా, మనం చెప్పక ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటారు. గైస్ గైస్, మీరంట లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి ఒక నోటిఫికేషన్ అంటే ఆల్ అయితే పెట్టుకోండి మావా. రే డోరేమోన్ నువ్వు చెప్పరా? గైస్ మన పీజే మావా చెప్పారు కదా, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని తీసుకుని ఉంటారంట గైస్ అక్కడికి. క్లాక్ టవర్ దగ్గరికి మీరు అయితే ట్రై చేసి ప్లీజ్ అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి పీజే మావా. సరే అయితే చెప్పేశారు కదా, పదండి మనం మెల్లిగా అయితే వెళ్దాం, రండి అక్కడికి వెళ్ళేసి అసలు నిజంగా వెళ్ళడానికి దారి ఉందో లేదో చెక్ చేద్దాం రండి. అలానే ఎవరైనా ఉన్నారో లేదో మావా, మరి నువ్వు వెళ్ళావు కదా అలానే తీసుకెళ్ళి మమ్మల్ని. నేను వెళ్ళాను రా, కానీ నేను ఎలానో ఎక్కి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కేసి వెళ్ళాను. మావా నువ్వు ఎక్కినంత మాత్రం మేము ఎక్కలేమా, మేము కూడా వస్తాం మావా, మమ్మల్ని కూడా సేమ్ జాగాలో తీసుకెళ్ళు. సరే సరే మీరైతే రండి, ఇక్కడ నువ్వు ఎవరైనా ఉన్నారా? రే 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 మావా, ఏమైంది మావా, మన దొంగల్లాగా చేస్తున్నావు. రే పోలీసులు ఉన్నారు రా, ఇడాగో కాపలా కాస్తున్నారు రా. మా వాళ్ళు కాపలా కాస్తేంది, ఏదైతే మనం వెళ్ళినట్టు వెళ్దాం పదా, మొన్న వెళ్ళాం కదా అలానే. సరే సరే అయితే రండి నా వెనకని రండి. మామా ఏంటిదిరా చెప్పు, మళ్ళీ ఏమైంది, ఏం గుర్తుకొచ్చింది నీకు, మళ్ళా వాళ్ళు ఇన్నే ఉన్నారు. మావా ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళా వాళ్ళకి గుర్తుకొస్తుంది, లేదు మాటి మాటి ఇక్కడ నుంచి వెళ్తురని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావరా? అదేంటి అంటే మనం వెనక నుంచి వెళ్దాం మావా. వెనక నుంచా అంటే ఎక్కడికి వెళ్ళిరా? మన స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అక్కడ నుంచి దుంకేసి అటు నుంచి అటు వెళ్దాం. సరే సరే అయితే రండి రండి రండి, జల్ది రండి రండి, అక్కడ నుంచి మళ్ళీ క్రిమినల్స్ వచ్చేస్తారు బయటకి. సరే మావా వస్తున్నాం వస్తున్నాము, జల్ది రండి రా. మావా వస్తున్నాం మావా. వచ్చిండి వచ్చిండి వచ్చిండి, ఇక్కడ నుంచే కదా, ఓకే జల్ది వచ్చేసేయండి. అమ్మో గుండంకులు అంటే గుండంకులే మామూలుగా లేదు. అరే రండి జల్ది జల్ది రండి, చలో ఇక్కడ నుంచి అయితే మనం అయితే మెల్లిగా అయితే ఎక్కేద్దాం. ఓకే వీళ్ళేరు ఇంకా రాలేరు, రే జల్ది రండి మావా వస్తూనే ఉన్నాం మావా, నువ్వేం వెళ్ళిపోయినావు, మేము మెల్లిగా వస్తున్నాము, జల్ది రండి జల్ది రండి. రే చించాన్ గడేడు రా మావా, నేను కింద ఉన్నా మావా, వస్తున్నా వస్తున్నా. ఏడ రా నువ్వు కనబడతలేవు కదా మావా, మావా ఈయన ఉన్నది వచ్చేసి వచ్చేసా. బా వీళ్ళు ఇప్పుడే ఇంత లేట్ చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా చేస్తారేమో, పోయి పోయి వీళ్ళని తీసుకొని వెళ్తానన్న. మావా ఏంటి మావా ఇది ఈడుంది ఏంది? రే నాకు కూడా తెలియదురా ఏంట్రా ఇది, ఏంట్రా ఇది, అరే ఇది ఏదో గేట్ ఉందంటుందిరా గేట్ ముక్క. అవును మావా ఇది గేట్ ముక్కలు ఎక్కడ ఉంది అంటే మన గుండంకు లేదా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇది ఎన్నిసైనా వచ్చి పడ్డదేమో. ఏమోరా అయితే ఆ నుంచి ఎన్ని నుంచి వచ్చి పడ్డట్టుంది. సరే మీరైతే వచ్చేసేయండి, మనకు ఇక్కడ నుంచి అయితే వెళ్దాం మనం. ఇక్కడ నుంచా మావా, ఇక్కడ నుంచి వేయడంగా మావా దారి. రే కూసి పాగరా నేను తీసుకెళ్తా కదా, రండి రండి మీరైతే రండి. సరే మావా వస్తున్నాం వస్తున్నాం పద పద. కానీ ఈ మాట ఆ మాట మావా, కానీ గుండంకులు మాత్రం ఎక్స్పెరిమెంట్ సతమాలు చేస్తారు కదా. అవునరా షిన్చాన్, ఇక్కడ నుంచి ఎక్కండి ఇక, ఇది ఎక్కండి ఇట్లా. మా నువ్వైతే ఈజీగా ఎక్కేసావు, మేమే లైక్ ఏది. అరే ఎక్కండి రా, చిన్న చిన్న ఎక్కిరు అది. అమ్మ
అమ్మా ఎక్కావు కదా శిన్చాన్. మా ఏమనుకున్నా మరి? మరి డోరేమాన్ గడేట్రా? ఆ వచ్చేసాడు. అది వచ్చేసారు కదా, ఇక్కడ రండి ఇక్కడ రండి. ఇక్కడ 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 చిన్న ఇంకోటి కనబడుతుంది సారా, మళ్ళా ఇది కూడా ఎక్కాలి. ఇలా ఎక్కండి, సేమ్ టు సేమ్ రండిరా, ఎక్కండి. మా వస్తున్నా మా వస్తున్నా. ఎక్కండి ఎక్కండి, జల్ది ఎక్కండి. మరి దారి మీరు ఎక్కకపోతే కష్టమే. రండి రండి ఎక్కండి. సరేలేరా, ఎక్కేదే ఎక్కారు కదా, ఇక్కడ రండి. చిన్నగా ఉంది ఇంకొక గోడ, ఇది కూడా ఎక్కేసేయండి. వచ్చి రండి రండి ఎక్కండి. ఇది మా వస్తున్నాం వచ్చారు కదా, మళ్ళీ ఇంకోటి ఉంటది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం కిందికి దుంకాలి. ఏంది మావా, ఎక్కుళ్ళు దింకుళ్ళు ఎక్కుళ్ళు దుంకుళ్ళు, ఇంకేం లేదా మనకి పని? అంటే ఇప్పుడు వెళ్దామా వద్దంటావా? వెళ్దమ్మావా? మరి ఎక్కాలే దుంకాలి అన్ని చేయాలి రా, అన్ని చేస్తేనే కదా అక్కడికి వెళ్ళగలుగుతాం మనము. అరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా, మెల్లిగా రండి మెల్లిగా వచ్చేసేయండి. సరేనా, మెల్లిగా ఏదో దీంట్లో జంప్ చేసేయాలని. అయ్యో నేను దుంకుతున్నా, అట్లా దుంకాలి. సరేనా, దుంకేసా? రే రే అట్లే ఉంటా అట్లే ఉంటా, వచ్చింది వచ్చింది వచ్చింది, వచ్చేసాం వచ్చేసాం బయట. రే ఏడున్నారా, వచ్చారా? మా వస్తున్నా మావా, మావా నాకు మొత్తం తలకే తిరుగుతుంది మావా. ఏంది మావా ఇది? అయ్యో నేను ఎనుకొని వచ్చేసానా? ఎనుకన ముందు కూడా నాకైతే అర్థం కాలేదు అమ్మాయ. మా వచ్చేసాను మావా. అరే అలానే ఉంటది రా, పోర్టల్ కదరా. అరే నేను ఇంట్లోకి రాలేదురా, నేను గాల్లో నుంచి దిగాను రా కిందికి. మరి ఇప్పుడేంటి మావా, మరి మనం దీంట్లోకి వచ్చాము, నేను కూడా గాల్లో నుంచి వస్తాను అనుకున్నా. రే ప్రతిసారి అలా ఉండదే అనుకుంటారా? మన గుండంకులు ఎలా తయారు చేస్తే అలానే ఉంటది. అవునా మావా, సరే సరేలే, కానీ చూడు మావా, నిజంగా గేమ్ లో ఉన్నట్టే ఉంది. సూపర్ సూపర్ మావా, అని పక్క నుంచి ఏంది మావా అది? ఏం పక్షి అది, కొంగరా ఏందది? ఏమోరా ఏదో మరి, అది నా కళ్ళ ముంగ నుంచి ఎగురుకుంటా పోయింది. సరేలే మావా, కానీ క్లాక్ టవర్ నేను గేమ్ లోనే మావా రియల్ గా ఎప్పుడు చూడలేదు మావా. ఇక్కడ ఎన్ని క్లచ్లు కొట్టారో తెలుసా నీకు? రే నువ్వు క్లచ్లు కొట్టింది నాకెట్లా తెలుస్తుందిరా? అదే మావా, నీకేం తెలుస్తుంది, నువ్వు బాట్ ప్లేయర్ కదా అంతేనా గాని. రే నేను నీకు నీ కంటికి నేను బాట్ ప్లేయర్ లెక్క కనబడుతున్నానారా? లేదు మావా, అలా అన్నాను అంతే. రే డోరేమాన్ ఇదే మావా, అసలు గేమ్ ఆడరా తెలుసా? ఫ్రీ ఫైర్ లో ఆడరా అంటే మొత్తం బాట్ గా లెక్క ఆడతా ఉంటాడు. రే షించా నేను అన్ని వింటున్నాను. రే రండ్రా జల్ది రండ్రా. ఏంద్రా మీరు మావా? ఫస్ట్ టైం కదా మావా రావడము, అందుకే కొంచెంసేపు ఇట్లా చూసుకుంటున్నా, ఫోటోలు కూడా అన్ని తీసుకుంటున్నా మావా నేను. అవునా, సరే సరే తీసుకుంటే తీసుకున్నావు, కానీ జల్ది రండి ఇక్కడ, ఎందుకంటే మన క్రిమినల్స్ ఉంటారు రా, క్రిమినల్స్ కంట్లా పడకుండా మనం ఇక్కడ నుంచి మెల్లిగా తప్పించుకోవాలి తెలుసా? అవునా మావా, కానీ నేను అనుకోలేదు తెలుసా, నేను గేమ్ లో ఆడే ప్లేస్ కి నిజంగా నేను వస్తానని, నిజంగా ఇక్కడ తిరుగుతానని అసలు అనుకోలేదు మావా తెలుసా? మరి ఏమనుకున్నావు రా, మన గుండంకు ఏది చెప్తే అది చేసేటట్టు ఉన్నాడు కదా. అవును మావా, మా ఇంకోసారి మనం మనకు నచ్చినవన్నీ చేపించుకుందామా మన గుండంకులతోని. అరే చేపించుకుందామా, కానీ మన గుండంకులు ఎన్ని పైసలు అడుగుతాడే మరో మనకు తెలియదు కదా మావా. ఎన్ని అడుగుతాయి అన్ని ఇచ్చేద్దాం మావా, మనకు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, కొన్ని కంటైనర్లు పంపించండి, దాని నిండా డబ్బులు అంటే వాళ్ళు పంపిస్తారు కదా, ఆ డబ్బులతో మనకు నచ్చినవి మనము చేపించుకుందాము. అవునరా శించా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే రా, అయితే మన సబ్స్క్రైబర్స్ ని అడిగేసి మనం తీసుకుందాము. అవును మావా, కరెక్టే మావా, జల్ది జల్ది పద మరి. సరే సరే మీరైతే రండి, నేను ఇక్కడనే కారు ఒకటి నేను అడిగాను రా, నాకు ఎంటనే వచ్చింది రా కారు. అవునా మావా, ఏ ప్లేస్ మావా అది? రే ఎటు పోయినారా మీరు, ఎక్కడున్నారా నాకు కనబడతలేరు కదా. శించాన్ శించాన్ డోరేమాన్ అరే కంగారు అంటే కాదురా, మళ్ళా వాళ్ళు రెడ్ క్రిమినల్ వాళ్ళు వచ్చారు అనుకో, మళ్ళీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన అంటారు, అదే అంటారు. చప్పదాకా మనం ఇక్కడ వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి. అర్థమైతుందా? ఎందుకురా, ఏమైంది? వారి వాడు నీతో పాటు రాలేడారా? రే డోరేమాన్ రే డోరేమాన్ ఏడున్నావురా డోరేమాన్? రే ఏం చేస్తున్నావురా నువ్వు వీడా, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, మళ్ళా వాళ్ళు క్రిమినల్స్ వచ్చారనుకో, మళ్ళా ఏదో ఒకటి అంటారా, మన ఇంట పడతారా వాళ్ళు, జల్ది రండిరా మీరు, చూపిస్తాను తీసుకొని వస్తే, నా పనానికి అడ్డం పెట్టేటట్టున్నారు కదరా. సరే సరే మీరైతే జల్ది వచ్చేసేయండి. రే నేను తీసుకొని వెళ్తున్నా కదా, మీరైతే జల్ది రండి, నేను ఇక్కడనే ఎక్కడో అడిగాను రా, అడగంగానే వచ్చేసిందిరా నాకు. అడిగింది ఇక్కడనే అనుకుంటారా, ఈయన అడిగాను రా నేను, ఈయనే అడగంగానే నాకు వచ్చింది. అవునా మావా, అంతే మరి ఇప్పుడు నేను నిజంగా
ఏదడుగుతే వస్తుందంటావా? అరే ఖచ్చితంగా వస్తుందిరా సించాన్. సరే మా అయితే నేను ఒకటి అడుగుతా, మరి వస్తుందంటావా? వస్తుందిరా, ఒకసారి అడిగి చూడు. సరే సరే అడుగుతా అయితే. అడుగుతున్నా అడుగుతున్నా. నాకు ఒక మంచిది ఏంటంటే కారు కావాలి. ఇదేంది, ఏం కారు ఇది? మా ఏం కారు మావా, ఇది ఇలా ఉంది. అయ్యా సౌండ్ ఏమన్నా ఉంది, సూపర్. అయ్యా అద్దం పలిపోయింది, వద్దులే ఇంకా మనకి కారు, వద్దులే కారు, ఇది వద్దులే, మనకు నచ్చలేదు కారు, కారు బాలే మావా. నిజమే మావో, నిజమే నిజమే, కానీ నాకు నమ్మబుద్ధి తెలియదు మావా. ఇంకొకసారి ఇంకోసారి ట్రై చేయొచ్చా? చెయ్యరా ఇంకోసారి? సరే మావా, ఈసారి ఇంకా మంచి లెజెండ్ 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 కారు కావాలి, లెజెండ్ లెజెండ్ కారు కావాలి. కారు కావాలంటే బైక్ వచ్చిందండి మావో. రే నువ్వేది ఊహించుకుంటే అది వస్తుందిరా. అంటే నేను బైక్ ఊహించుకున్నానా? అంటే నాకు ఇది వచ్చిందా? ఇదేం బైక్? ఇది ఏదో బైక్ ఉంది, స్పోర్ట్స్ బైక్ అనుకుంటా. సరేలే బానే ఉంది, కానీ అంత మంచి అనిపిస్తలేదు. సరేలే ఇది కూడా సైడ్ కాపేద్దాం. మావో మావో మావో, నాకు నచ్చలేదు మావో, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. రే ఏదో ఒకటి సరిగా కోరుకోరా. సరే మావో, సరే సరే, ఇది ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్. ఈసారి ఏంది మావా ఇది? ఏం కారు మావా ఇది? GTA 5 అని రాసింది ఉంది మీద. కారు మాత్రం మామూలుగా లేదు మావా, సూపర్ గా ఉంది. నేను ఈ కార్ అయితే తీసుకుంటాను. సూపర్ సూపర్, నైస్, బాగా నచ్చింది నాకు. మావో నా పాత ఏటువేని మావా ఇడా లేవు. అరే నాకు తెలిసి ఇవి కొద్దిసేపే ఉంటాయి అనుకుంటారా? అవునా మావా, అంటే మనము ఈ ఐలాండ్ లో ఉన్నంత సేపే మనం వాటితో ఆడుకోవడానుకుంటారా ఏంటి? అవునుకుంటారా? అవునా, సరే సరే అయితే ఉన్నంత సేపటి దాకా మంచిగా మనం ఏదైనా కోరుకుందాం. అయితే అయితే ఒక ప్లాన్ వేద్దాం గైస్. గైస్ మీరు ఎవరు కూడా ఎవరికి ఏం చెప్పకండి, మనం డోరేమాన్ గంతా ఒక ఆట ఆడుకుందాం. ఏంటంటే మనం డోరేమాన్ గాని కోతిలాగా మారిపోవాలని కోరుకుంటా. చూద్దాం మన డోరేమాన్ కోతిలాగా అవుతాడో కాదో. సరేనా, మీరు సైలెంట్ గా ఉండండి, ఎవరు కూడా కామెంట్ చేయకండి. సరేనా, ఈ ఇమోజిని కామెంట్ చేసేయండి. నేను అయితే ఇప్పుడు మన డోరేమాన్ గాని కోరుకుంటా. చలో మావా మావా మావా. మళ్ళీ ఏమైందిరా మావా? నాకు కార్లు బైకులు ఏమి నచ్చలేదు మావా. మరి అంటే ఇప్పుడు ఏం కావాలి, ఏం కోరుకుంటారా? ఆ మావా ఏంటంటే, ఏం కోరుకుంటానంటే మన డోరేమాన్ గాడు కోతైపోవాలి. మంకైపోయిండు మంకైపోయిండు డోరేమాన్, మంకైపోయిండు. నైస్ రా డోరేమాన్, నైస్. అది ఏ కోతి, ఏ కోతి, ఏ కోతి, కోతి 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 డోరేమాన్ కోతి. ఆ రే రే డోరేమాన్, ఏమైంది రా డోరేమాన్, డోరేమాన్ మావా, డోరేమాన్ కి ఏమైంది మావా, ఇలా పడిపోయాడు. నన్ను కోతి చేస్తావా రావు, ఇలా చేస్తే నీకు సకైతుంది, ఒక చేతి నీతో ఆడుకుంటున్నావు మావా. మావా మావా చూసావా, మన డోరేమాన్ ఏమైపోయాడు, ఉన్నట్టుండి అలా పడిపోయాడు మావా. ఏందా మావా ఇప్పుడు ఏం చేద్దాం మావా? ఇప్పుడు నా చాయిస్ రా సించాన్, పండు అయిపోవాలి. ఏంటిరా నేను పండు అయిపోనా? రేయ్ ఏంట్రా నన్ను పండించేసావు, ఏంట్రా నువ్వు, నిన్ను నేను కోతి చేసేదా, నేను నన్ను పండించేస్తావా రా డోరేమాన్. ఈ మంచిగా సూపర్ గా ఉన్నావు రా పండిలాగా తెలుసా ఇప్పుడు? రేయ్ నేను పందిలా ఉండడం ఏందిరా, నువ్వు ఉంటావురా పంది లెక్క. చీ గైస్ వీడేంటి గైస్, నన్ను పండించేశాడు. అయ్యో ఎలా ఉన్నాను గైస్ నేను అసలు. చీ నాకు తెలిసి నేను మంచిగా ఉండకుండొచ్చు. రే డోరేమాన్ నన్ను పండించేస్తావా రా, ఆగ్రా నీ సంగతి చెప్తా, ఆగ్రా వస్తున్నావు రా, కాచుకోరా డోరేమాన్ తీసుకో. ఆ ఎలా ఉందిరా పంది దెబ్బ, ఎలా ఉంది? ఏమనుకున్నావు, నన్ను పండించేసావు కదా, పంది దెబ్బ కూడా నువ్వు తినాలి కదా, ఎట్లా ఉంది, మస్తు ఉంది కదా. ఎలా ఉంది గైస్ చూసారు కదా, నేను ఓడిపోయానంట, నేను ఓడిపోయాను. ఇంకోసారి నా జోలికి వస్తావా రా, చెప్పు ఇంకోసారి నా జోలికి వస్తావా? అది మరి ఎలా ఉంటది, ఏమనుకున్నావు సించాన్? అంటే గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి ఈ మధ్యన కామెంట్ అయితే చేసేయండి, అలానే నోటిఫికేషన్ కూడా అలా పెట్టుకోండి. డోరేమాన్ ఎప్పుడు కూడా మన చేతిలో గెలవలేడు. సరే కానీ గెలవిగా చెప్పురా. అరే నాకు తెలిసి పాటికి మనం నార్మల్ గా అయిపోవాలరా. మరి ఇంకా అయితే ఏమోరా అయితే, పిజమా ఇంకెంత సేపు ఉంటామా మేము ఇలాగా?
అరే అయిపోతారా ఇప్పుడు చూడు, అయిపోతారు చూడు, ఇప్పుడు స్టార్ట్ అయిందిరా ఇక, మీరు అయిపోతారు ఇంకా. అవునా మామ? సరే సరే సరే, నాకు ఇంకా మంచి మంచి ఐడియాలు ఉన్నాయి మావా. అవునారా? సరే రా అయితే. అమ్మయ్య నార్మల్ గా అయిపోయాం మావా. చెప్పురా ఏంటిది మావా? చాలా రోజుల నుంచి నాకు ఒక కోరిక ఉంది మావా, ఇది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు, ఇది అవుతుందంటావా? అరే షిన్చాన్, నువ్వు ఎటువంటి కోరిక ఉన్నా గానీ కోరుకోరా, అది కన్ఫర్మ్ అయిపోతుంది రా. ఇదేమనుకున్నావురా, మ్యాజికల్ క్లాక్ టవర్ రా, నువ్వు ఏ కోరుకున్నా గానీ అది అవుతుంది రా. షిన్చాన్ కోరుకో, ఏం కావాలో. మావా నాకు చాలా రోజుల నుంచి ఒకరి మీద కోపం ఉంది మావా, కసి కూడా ఉంది మావా. అవునా? ఎవర్రా వాళ్ళు? మావా ఇంకెవరు మావా, గ్రానీ గ్రాండ్పా. రే వాళ్ళ మీద ఏంటిదిరా మావా? వాళ్ళు ఎన్నిసార్లు నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపేస్తే నన్ను బెదిరించలేరు మావా వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా వాళ్ళని? మావా ఇప్పుడు ఇక్కడ ఏదైనా గానీ జరుగుతుంది కదా, అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళిద్దరిని కోరుకుంటా. వాళ్ళిద్దరు వస్తారు కదా, వాళ్ళిద్దరు రాగానే వాళ్ళిద్దరికి ఫైటింగ్ పెడతా మావా. ఏంటిదిరా ఫైటింగ్ పెడతా వాళ్ళిద్దరికి? ఆ మావా ఎన్ని సార్లు నన్ను కొట్టారు మావా, నా ఇంట పడ్డారు మావా, సరే మనం వాళ్ళతో ఆడుకోవద్దా? సరే సరే అయితే చెయ్యి చెయ్యి, ఏదో బాగుంది. గైస్ మీకు అయితే కన్ఫర్మ్ అయితే నచ్చుతుంది, నచ్చితే కనుక మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, అలానే నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి మావా. చలో ఇంకా నేను కోరుకుంటాను, క్లక్ టవర్ దేవుడా నాకు అర్జెంట్ గా గ్రానీని గ్రాండ్ పాని ప్రత్యక్షం చేయి ఇక్కడ. వచ్చేసారు. ఏ గ్రానీ గ్రాండ్ పా. ముసలోడా ఏంట్రా ఇక్కడ ఉన్నావేంట్రా, ఏంట్రా ఈ చోటు? ఈ చోటు గురించి మీకు తెలియలే కానీ నేను చెప్తా వినండి. రే చంగడు, రే షిన్చాన్, ఏం చేసావురా మమ్మల్ని? మేము ఇంట్లో మంచిగా టీవీ చూస్తూ బిగ్ బాస్ చూస్తుంటే మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావేట్రా నువ్వు? అబ్బా సిరిగ్గా బిగ్ బాస్ చూస్తున్నావా గ్రాని? చూద్దులే చూద్దులే, ఇంటికి వెళ్ళి చూద్దులే. గాని ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా, టాస్క్ మీరు చెయ్యాలి. ఏంటిది టాస్క్ చెయ్యాలా? నేను ఎందుకు టాస్క్ చేస్తా? మళ్ళా నిన్ను ఎత్తుకపోవాలా ఏంటి చెప్పు. ఏంటిది నన్ను ఎత్తుకపోతావా? ఇదేందో నీకు తెలుసా? ఈ చోటు ఏంటో తెలుసా నీకు? ఈ చోట? ఏం చోటు ఇది? ఈ చోటు మ్యాజికల్ చోటు. అయిపోయినావు నువ్వు నా చేతిలో, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను, నా చేతిలో అయిపోయావు గ్రాని, అయిపోయావు. ఏంటి నాది నాకే రివర్స్ అంటుండు? అరే ఏం చేస్తావురా షిన్చాన్ నువ్వు, బుడ్డోడా ఏం చేస్తావురా నన్ను? ఒసే గ్రాని, వాడేదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడే నువ్వు, రెచ్చిపోకే, ఆడేమన్నా దానికి అన్నిటికీ ఊవాను. రే ముసలాడా నీకేం తెలియదు, ఆడికి మనం లొంగినాం అనుకో, వాడు మన నెత్తి మీద కూర్చుంటాడు, నువ్వు సపదాకుండా నేను చూసుకుంటా కదా ఏమన్నా అయితే. సరేగా నీ ఇష్టం ఇంకా. గ్రాని అయిపోయావు, క్లాక్ టవర్ దేవుడా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవాలి, జల్దీ నేను నా కోరిక నెరవేర్చు, ఫైట్ చేసుకోవాలి. ఏంటిది మేము ఇద్దరం ఫైట్ చేసుకోవాలా గ్రానితో? అవుతూ షిన్చాన్ ప్లీజ్. అంత లేదు, మీరు ఫైట్ చేసుకోవాలి, స్టార్ట్ చేయండి ఫైట్. అయ్యో గ్రాని, నేను ముసలని గ్రాని, నన్ను కొడతావేది నువ్వు? కొట్టుకోండి కొట్టుకోండి, నన్ను ఎంతలాగా ఏడిపించారు. గైస్ మీరైతే చూసి ఎంజాయ్ చేయండి గైస్, చూడండి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి కొట్టుకునేటట్టు ఫైట్ పెట్టాను, చూడండి చూడండి ఎంజాయ్ చేయండి. ముసలి నాన్న నేను కొట్టుంటే నన్ను కొడతావా? తీసుకో ఇది తీసుకో. అమ్మా అమ్మా అయిపోతున్నట్టున్నాడు కదా. ఏంట్రా వదిలేయాలా? ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్న తెలుసారా ఇలా ఒక రోజు వస్తుందని, ఇన్ని రోజులకి నాకు అలా నెరవేరిందిరా. కొట్టుకోండి కొట్టుకోండి. నేను వదలా, నేను వదలని అంటే వదలా, నన్ను ఎంత హింస పెట్టారు తెలుసా? అయిపోయాడు ముసలోడు కింద. అర్రే గ్రాని కూడా కింద పడేది చూడు. అయ్యయ్య అలెట్ట కొట్టుకుంటారు, చూడరా చూడరా తోరేమా, చూడు చూడు చూడు, ఇన్ని రోజుల కోరికరా, ఆవిడ నేను కూడా వస్తున్నా. ఎయ్ నెత్తి కొట్టు, కడుపులో కొట్టు, కడుపులో కొట్టు, నెత్తిలో కొట్టు. రేయ్ డోరేమా నువ్వేంట్రా అలా దుంకినావు మీ నుంచి? అరే నేను దుంకలేరా, స్లిప్ అయిపోయింది కాలు. సరే సరేలే, చూడు చూడు ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి, ఫుల్ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది మనకి. ఏయ్ కొట్టుకో కొట్టుకో, డొక్కల గుద్దు డొక్కల గుద్దు, నెత్తి నెత్తి కొట్టు నెత్తి కొట్టు. గైస్ మీకు ఎంత మందికి నచ్చింది గైస్? అలానే ఈ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారో అది కూడా కామెంట్ చేయండి చూస్తా. ఏయ్ నెత్తి కొట్టు కింద కింద కింద, అది అటు అటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ కొట్టు అటు సైడ్ కొట్టు. రా గ్రాని, దా 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 దా, ముసలని తక్కువ అంచనిస్తున్నావు కదా నువ్వు, అమ్మా కొట్టిద్రా. అరే ఇదిగో తీసుకో. బీపీ పెంచగరా నాకు ముసలోడా, అయిపోయావురా నా చేతిలో. ఏయ్ ఆగు, ఏయ్ అమ్మా కొట్టిద్రా. అరే ముసలి, అయ్ ఆ ముసలోడా అయిపోయావు, ఇయ్యాల నువ్వు నేను తేల్చుకుంటా అందరిని. ఏయ్ రే షిన్చాన్ ప్లీజ్ వదిలేయరా, మరే మేము కొట్టుకోదనుకున్నాను కావాలని కొడుతున్నాడు రా నన్ను, వదిలేయరా వదిలేయరా షిన్చాన్. ఏంటి వదిలేయాలా? వదలనే వదలను, అస్సలు వదలను.
పట్టుకోండి, నెత్తిలు వలిపోలే, మీ నెత్తిలు వలిపోలే. ఏ ప్లీజ్ రా షిన్చాన్, మమ్మల్ని వదిలేయరా, మమ్మల్ని వదిలేయవా ప్లీజ్ రా. సరే నేను వదిలేస్తాను, సబ్స్క్రైబర్స్ అందరికి సారీ చెప్పు, అలానే నాకు కూడా సారీ చెప్పు, అప్పుడు చెప్తా నేను వదిలేయమని. సరే రా, నేను చెప్తాను రా, సారీ చెప్తాను రా. గైస్ అమ్మ అమ్మ కొడుతుండీ, అమ్మ అమ్మ అమ్మ. గైస్ అందరికి సారీ గైస్, అలానే మన షిన్చాన్ కి కూడా సారీ, నన్ను వదిలే షిన్చాన్ చెప్పాను కదా. ముసలాడ నువ్వు కూడా చెప్పు. సరే చెప్తున్నా అమ్మ, అమ్మ గ్రాని కొట్టేస్తుంది. ఆ గ్రాని ఆగు ఆగు. అరే నేను ఆగుతున్నా గానీ ఆగుతలేదురా, కంట్రోల్ అవుతలేదురా, కొట్టేస్తూనే ఉన్నదిరా, చేతి వాదంతులు అదే. అవునా, సరే సరే అమ్మ కొట్టింది. అరే అమ్మ గైస్ అందరికి సారీ, ఇంకొకసారి మన షిన్చాన్ దగ్గర జోలికి రాము మేము. అమ్మ సారీ, అందరికి సారీ, అని షిన్చాన్ సారీ చెప్పాను కదా, వదిలేసి షిన్చాన్ వదిలేసి మమ్మల్ని. సరే సరే నేను వదిలేస్తాను. గైస్ మన గ్రానీ గ్రాండ్పా అయితే మనకైతే సారీ అయితే చెప్పారన్నమాట. మీరేమంటారు, వదిలేద్దామంటారా వదిలేద్దంటారా? మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈసారి అయితే మనమే వదిలేద్దాం, ఇంకోసారి గనక వీళ్ళు ఇలానే రిపీట్ చేశారు అనుకోండి, మనం వీళ్ళ సంగతి ఏందో తేలుద్దాం. ఏమంటారు? అంతే కదా. సరే సరే రా, నువ్వు ఇంతగానం చెప్తున్నావు, అలానే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకోసారి మన జోలికి వస్తే కనుక వాళ్ళే చెప్తారు కదా అప్పుడు కొట్టమని. సరే మనం అయితే వదిలేద్దాం. సరే ఇప్పటితో వదిలేసేయండి. సరే ఆగండి. అమ్మా షిన్చాన్, ఇప్పటికి వదిలేసావు మమ్మల్ని. మరి ఏమనుకోరు, ఇంకోసారి నా జోలికి రావద్దు మరి మీరు. సరే సరే మేము రాము. సరే అయితే. ఏ క్లాక్ టవర్ దేవుడా, వీళ్ళని వీళ్ళ ఇంటికి పంపించేసేయ్. ఆ వెళ్ళిపోయారు కదా. సరే రే డోరేమాన్, ఫుల్ ఎంజాయ్ చేసావు కదా నువ్వు. ఎందుకురా, ఎందుకు అనిపించింది చెప్పు. మనతో వీళ్ళు ఎన్నిసార్లు ఆడుకోలేరు రా ఇలాగా. సరే సరే లేదా, మనం మనం పీజమావ దగ్గరికి వెళ్దాం పా. ఒక్కడే ఉన్నాడు పీజమావ అక్కడ. రారా రారా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన పీజమావ దగ్గరికి వెళ్దాము. ఇంకా చాలా మ్యాజిక్లు చేయాలి, మ్యాజిక్లు చేసి ఈ ఐలాండ్ మొత్తం మన సొంతం చేసుకోవాలి రా. ఏమంటావు రా డోరేమాన్? సరే సరే జల్దిరా. రే ఏమైందిరా, ఏమైంది? అరే జల్దిరా రా, అలా చేస్తున్నావు గింగిరాలు. జల్దిరా, ఇక్కడ మన పీజమావ దొరికిపోయాడు రా. ఏంటిరా, పీజమావ దొరికిపోయాడా? ఆ అవును రా, ఇక్కడ పీజమావ దొరికిపోయాడు. అర్థం కాలే, ఏమంటున్నావు? ఒకసారి మీదికి రా, తెలుస్తుంది. అవునా, అక్కడికి వస్తున్నా. అవునరా, వాళ్ళు క్రిమినల్స్ రా. అరే మన పీజమావని పట్టుకున్నట్టున్నారు రా వాళ్ళు. నేను అదే ఆలోచిస్తున్నారా, ఇప్పుడు ఎలాగా నాకు అర్థమైతలేదు. అందుకే అన్నాడు మన పీజమావ, రే జల్ది జల్ది మీకు ఏం కావాలి అది కోరుకోండి, మనం ఇక్కడ చెల్లిపోదామని. కానీ నేనే వినలేదు. ఏం చేద్దామో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి గైస్. అలానే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మోజీని కామెంట్ చేయండి. అలానే మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక అది కూడా కామెంట్ చేయండి గైస్. అరే షిన్చాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మన సబ్స్క్రైబర్లు కనుక ఏదైనా మంచి ఐడియా కామెంట్ చేశారనుకో, మనం ఆ ఐడియా ప్రకారంగా మన పీజమావని కాపాడచ్చు. కరెక్ట్ రా చెప్పింది గైస్, మన షిన్చాన్ చెప్పింది విన్నారు కదా. అందరైతే కామెంట్ అయితే చేసేయండి గైస్, మన పీజమావని ఎలా కాపాడాలో. అలానే లైక్ కూడా చేయండి సరేనా. గైస్ మన పీజే అయితే ఇప్పుడైతే దొరికిపోయాడు కదా, అలానే మన షిన్చాన్ మన డోరేమాన్ అసలు మన పీజే ని కాపాడడానికి అసలు ఏం చేశారు అనేది నేను పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను గైస్. అలానే మన షిన్చాన్ మన డోరేమాన్ అడిగింది మాత్రం మీరైతే మర్చిపోకండి గైస్. అంటే ఎలాగా మన పీజే ని కాపాడాలి అనేది అడిగారు కదా మన షిన్చాన్ మన డోరేమాన్, అదైతే మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఆ కామెంట్ చేసే ముందు లైక్ చేసి అయితే కామెంట్ అయితే చేసేయండి అన్నమాట, అప్పుడే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది, చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తారు. దాని ప్రకారంగా అయితే మనం అయితే పార్ట్ 2 లో అయితే చూద్దాం గైస్, అసలు మీరు ఏ కామెంట్ చేశారు, అసలు షిన్చాన్ మన డోరేమాన్ అసలు ఏం చేశారు అనేది నేనైతే పార్ట్ 2 లో అయితే అప్లోడ్ చేశాను. పార్ట్ 2 వీడియో అయితే మీరైతే మిస్ అవ్వదు అనుకుంటే కనుక మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. బై గైస్, మనం ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. బై బై.